అందరికీ నమస్కారం అండి. మన కుటుంబం యొక్క ఆరోగ్యం మొత్తం మన వంటింట్లోనే ఉంటుంది, అందుకే వంటిల్లే వైద్యశాల అంటారు. ఈ రోజుల్లో మనం రకరకాల వంటలు చేసుకొని తింటున్నాం కదా, అలాగే హెల్దీ కుకింగ్కి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే అలా హెల్దీగా చేసుకునే రెసిపీస్ని కూడా ఎలాంటి పాత్రల్లో చేసుకుంటున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే పూర్వం ఒక 100-200 సంవత్సరాల క్రితం భారతదేశపు వంటిళ్లలో చూస్తే ఓన్లీ ఇత్తడి, రాగి, కంచు, ఇనుము, మట్టి పాత్రలు, రాచిప్పలు ఇలాంటివి మాత్రమే ఉండేవటండి. కానీ ఈ రోజుల్లో మనలో ఎంతమంది ఇలాంటి మెటల్స్ వాడుతున్నాం? ఎక్కడో హెల్త్ కాన్షియస్ ఉన్నవారు మ్యాక్సిమం ఒక 5% అనుకోండి, అంతే. ప్రతి ఇంట్లో అల్యూమినియం నాన్ స్టిక్ పాత్రలే. ర్యాక్స్లో చూసామంటే అన్నీ ప్లాస్టిక్ డబ్బాలే. అఫ్కోర్స్ నేను కూడా కొన్ని రోజులు అలాగే వాడాను అనుకోండి. అయితే తర్వాత ఈ వంట పాత్రల గురించి రీసెర్చ్ చేయగా నాకు తెలిసిన విషయాలన్నింటినీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా దగ్గర ఉన్నటువంటి కొన్ని బ్రాంజ్ అండ్ బ్రాస్ ఐటమ్స్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. అంటే ఇవి ఎంత కాస్ట్ పడ్డాయి, ఎక్కడ కొన్నాను, వీటిని ఎలా యూస్ చేసుకోవాలి, వీటిని వాడటం వల్ల ఉపయోగాలు ఏంటి, వీటిలో ఎలాంటి పదార్థాలు వండుకోవాలి, ఎలాంటి పదార్థాలు వండుకోకూడదు, వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అంటే నేను కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి, మీరు యూస్ చేసే కడాయి బాగుంది, మీరు యూస్ చేసే గిన్నెలు బాగున్నాయి, ఎక్కడ కొన్నారు, ఎంత కాస్ట్ పడ్డాయి అనేవన్నీ కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి అల్యూమినియం కడాయి అండి. దీన్ని మొట్టమొదటిసారిగా భారతదేశానికి పరిచయం చేసింది బ్రిటిష్ వారు. సో అంటే బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు జైళ్లలో ఉండేటటువంటి మన స్వతంత్ర సమరయోధుల ఆరోగ్యం క్షీణించిపోవడానికి, శక్తి సామర్థ్యాలు తగ్గిపోవడానికి వాళ్ళకి స్పెషల్గా ఇలాంటి అల్యూమినియం పాత్రల్లో వండి పెట్టేవారటండి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అయితే జరిగింది, కానీ ఈ అల్యూమినియం పాత్రలు మాత్రం మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. మిగతా లోహాలతో కంపేర్ చేస్తే ఈ అల్యూమినియం అనేది త్వరగా మెల్ట్ అవుతుందండి. సో ఇందులో కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంతో కొంత అల్యూమినియం అనేది ఫుడ్లోకి వచ్చేస్తుంది అన్నమాట. మెయిన్గా పులుపు పదార్థాలు అంటే టొమాటో, పెరుగు, చింతపండుతో చేసేటటువంటి పులుసులు, సాంబార్లు ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే సమ్ కెమికల్ రియాక్షన్ జరిగి ఈ అల్యూమినియం అనేది ఫుడ్లోకి వచ్చేసి ఫుడ్ అనేది టాక్సిక్ అవుతుంది. సో అందుకని ఈ అల్యూమినియంలో పులుపు పదార్థాలు అనేవి అస్సలు చేయకూడదు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ అల్యూమినియంలో పులుసులు అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే గిన్నె అనేది తెల్లగా తలతలా మెరిసిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే కొంత అల్యూమినియం అనేది కరిగి పులుసులోకి వచ్చేసింది అని అర్థం. ఐరన్, కాపర్, జింక్ ఇలాంటివి మన శరీరానికి అవసరం, కానీ అల్యూమినియం అనేది మన శరీరం అస్సలు తీసుకోకూడని మెటల్ అండి. ఎప్పుడైనా ఒకసారి అంటే పర్వాలేదు, కానీ అలా సంవత్సరాల తరబడి వాడుతూ ఉండడం వల్ల ముందు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. యాక్చువల్గా లోహాన్ని మన శరీరం అరిగించుకోలేదు, దానివల్ల ఏమవుతుందంటే అలా సంవత్సరాల తరబడి వాడుతూ ఉండడం వల్ల ఈ లోహం అనేది మన శరీరంలో ఉండిపోయి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం, శరీరంలోని ఆర్గాన్స్ని చిన్నగా డ్యామేజ్ చేస్తూ ఉండడం, కొన్ని రకాల బ్రెయిన్ డిసీజెస్, అలాగే బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో అందుకని ఈ అల్యూమినియం పాత్రల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి నాన్ స్టిక్ కడాయి అండి. దీనిలో చేయటం వల్ల ఆయిల్ తక్కువ పడుతుంది, అడుగంటకుండా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు దీని వాడకం కూడా ఎక్కువగానే ఉంది. అలా అడుగంటకుండా ఉండడానికి కారణం ఏంటంటే దీనిపైన ఉండే టెఫ్లాన్ కోటింగ్. ఈ కోటింగ్ వల్ల మనకి ఫుడ్ అనేది అంటుకోకుండా ఉంటుంది. అయితే దీన్ని కూడా తరచుగా వాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ టెఫ్లాన్ కోటింగ్ అనేది మన ఫుడ్లోకి కలిసిపోతుంది అన్నమాట. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, దీన్ని తరచుగా వాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ టెఫ్లాన్ కోటింగ్ అనేది కొన్ని అంటికి పోతుంది. సో ఆ పోయిందంతా ఎక్కడికి వెళ్ళింది, మన బాడీలోకే వెళ్ళింది. సో దానివల్ల కూడా మనకి కొన్ని రకమైన కిడ్నీ డిసీజెస్, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయని చెప్పేసి పరిశోధనలు చెప్తున్నాయండి. ఎప్పుడైనా ఒకసారంటే పర్వాలేదు, కానీ ప్రతిరోజు తరచుగా దీన్ని వాడటం కూడా అంత మంచిది కాదు. సో ఈ రెండు మెటల్స్ని ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిది అన్నమాట. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్కి వచ్చేద్దాము. ఇవండి నేను యూస్ చేసే బ్రాస్ అండ్ బ్రాంజ్ ఐటమ్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాస్ అంటే ఏంటి, బ్రాంజ్ అంటే ఏంటి? బ్రాస్ అంటే తెలుగులో ఇత్తడి అంటారండి, బ్రాంజ్ వచ్చేసి తెలుగులో కంచు పాత్రలు అంటారన్నమాట. సో బ్రాస్ అయినా బ్రాంజ్ అయినా రెండు రకాల మెటల్స్తో తయారు చేస్తారండి. ఫస్ట్ ఇత్తడి గురించి తెలుసుకుందాము. ఈ ఇత్తడి అంటే బ్రాస్ వచ్చేసి
కాపర్ అండ్ జింక్ కాంబినేషన్లో తయారు చేస్తారనమాట. అంటే దీనిలో 70-75% వరకు కాపర్ ఉంటుంది, రిమైనింగ్ వచ్చేసి జింక్ అనమాట. సో కాపర్ అండ్ జింక్ కాంబినేషన్లో తయారయ్యేది బ్రాస్, అంటే ఇత్తడి. నెక్స్ట్ ఈ కంచు పాత్రలు వచ్చేసి కాపర్ అండ్ టిన్ కాంబినేషన్లో తయారు చేస్తారనమాట. అంటే ఇందులో సేమ్ 75-80% వరకు కాపర్ ఉంటుంది, రిమైనింగ్ వచ్చేసి టిన్. టిన్ని తెలుగులో తగరం అంటారండి. సో రాగి ఇంకా తగరం కాంబినేషన్లో తయారు చేసేది కంచు పాత్రలు అనమాట. ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయండి, తొందరగా అడుగంటకుండా ఉంటాయి, ప్లస్ కుకింగ్కి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయనిపించింది. సో వీటిని వాడటం వల్ల ఉపయోగాలేంటి? యాక్చువల్లీ కాపర్ అనేది యాంటీమైక్రోబియల్ అండి, అంటే కొన్ని రకాల డిసీజెస్కి కారణమయ్యే బ్యాక్టీరియాస్ని కిల్ చేసే ఏజెంట్ అనమాట. సో ఈ రెండు రకాల మెటల్స్లో కాపర్ అనేది హై అమౌంట్లో ఉంది కాబట్టి ఈ రెండు రకాల మెటల్స్ కూడా యాంటీమైక్రోబియల్. అలాగే ఈ బ్రాస్లో కుక్ చేసిన ఫుడ్లో 93% వరకు న్యూట్రిషన్ వాల్యూస్ అలాగే ఉంటాయండి. అలాగే ఈ బ్రాంజ్లో వచ్చేసి 97-98% వరకు న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. అలాగే హీట్ అవ్వడం కూడా తొందరగా హీట్ అవుతుంది, ఫాస్ట్గా కుక్ అవుతుంది. మనం కుక్ చేసిన ఫుడ్ 2-3 hours వరకు వేడిగానే ఉంటుందన్నమాట. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా చాలా బాగుంటాయండి. యాక్చువల్లీ వీటికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, అంటే వీటిలో ఎలాంటి పదార్థాలు వండుకోవాలి, ఎలాంటి పదార్థాలు వండుకోకూడదు అని. యాక్చువల్లీ బ్రాస్ అయినా బ్రాంజ్ అయినా ఎలాంటి పదార్థాలైనా వండుకోవచ్చండి. కాకపోతే కొన్ని రకాల సిట్రిక్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే టొమాటోస్ ఎక్కువ వేసుకొని చేసుకునే కర్రీస్ కానీ, లేకపోతే చింతపండు యూస్ చేసే పులుసులు సాంబార్లు అలాంటివి చేసుకునేటప్పుడు మాత్రం లోపల కంపల్సరీ ఈ టిన్ కోటింగ్ ఉండేలా చూసుకోండి. అంటే దీన్ని తెలుగులో కళాయి అంటారు. సో ఈ కళాయి కోటింగ్ మాత్రం కంపల్సరీ ఉండాలి, అంటే పులుపు పదార్థాలు చేసుకునేటప్పుడు మాత్రం. ఈ కళాయి కోటింగ్ లేకుండా పులుపు పదార్థాలు చేసుకుంటే ఏమవుతుందంటే కొంత కాపర్ అనేది ఫుడ్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కళాయి కోటింగ్ అనేది ఈ కాపర్ అనేది ఫుడ్లోకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో కంపల్సరీ పులుపు పదార్థాలు చేసుకునేటప్పుడు లోపల ఈ కళాయి కోటింగ్ ఉండేలాగా చూసుకోండి. మిగతా వాటికి అంటే రైస్కి కానీ, స్వీట్స్కి కానీ, లేదంటే నార్మల్ కర్రీస్కి కానీ, ఉప్మా ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు మాత్రం కళాయి కోటింగ్ లేకపోయినా పర్వాలేదు. కాకపోతే ఈ కళాయి కోటింగ్ అనేది కొన్నాళ్ళకి పోతుందండి, అంటే ఒక 4-5 years లేదా మనం వాడిన మన వాడకాన్ని బట్టి ఈ కళాయి కోటింగ్ అనేది కొన్నాళ్ళకి పోతుంది. మనం మళ్ళీ రీఫిల్ చేయించుకుంటూ ఉండాలి. ఎక్కడైనా చేస్తారండి, సిటీస్లో కూడా చాలా చోట్ల దొరుకుతుంది, కళాయి వేసే షాప్స్ కూడా ఉంటాయి. సో పోయినప్పుడల్లా మనం ఇట్లా కళాయి ఫిల్ చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా వీటిని మెయింటైన్ చేయడం కూడా పెద్ద కష్టమైన పనేం కాదండి. మనం రెగ్యులర్గా ప్రిల్ లిక్విడ్ లాంటి డిష్ వాషర్స్ యూస్ చేస్తాం కదా, సో వాటితోనే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా తడకలా మెరవాలి అనుకుంటే కనుక నేను యాక్చువల్గా వీటి కోసం స్పెషల్గా ఒక లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. అంటే లెమన్, బేకింగ్ సోడా, సాల్ట్ వేసి ప్రిపేర్ చేశాను. అది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అయితే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు టైం లేదు కాబట్టి ఒక చిన్న షార్ట్ వీడియో తీసి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి బ్రాంజ్ కడాయి అండి, నాకు ఎంతో ఇష్టమైన కడాయి అండి ఇది. ప్రతిరోజు దీన్ని యూస్ చేస్తాను మ్యాక్సిమం. చాలా వెయిట్ ఉంటుంది, ఆల్మోస్ట్ 2.5 kgs వరకు ఉంటుంది. కొంచెం చేసుకునే కూరలకి చాలా బాగుంటుందండి. దీనిలో నేను ఉప్మాలు, కూరలు, సలాడ్స్, స్వీట్స్ అన్నిటికీ మ్యాక్సిమం దీన్నే యూస్ చేస్తాను. ఇది మా అన్నయ్య రాఖీకి ఇచ్చిన గిఫ్ట్ అండి. సో ఇది నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట. సెలెక్షన్ అయితే నాదే, ఈ సైజులోనే కావాలని మరీ తీసుకున్నాను. ఇది ఆన్లైన్లోనే పర్చేస్ చేశానండి. దీని కాస్ట్ వచ్చేసి 3500 వరకు పడింది. ఇది వచ్చేసి రైస్ పాట్ అండి, ఇది కూడా ఆల్మోస్ట్ 3500 వరకు ఉంది ఆన్లైన్లో. ఇది కూడా చాలా వెయిట్ ఉంటుందండి. ఈ కంచు పాత్రలు కదా, కంచు పాత్రలు అన్నీ కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు నేనైతే అన్నం దీనిలోనే వండుతున్నానండి, ఏ ప్రాబ్లం లేదు. చాలా చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, 2-3 hours వరకు కూడా అన్నం వేడిగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది నేను కొన్నది కాదండి, దీని ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 200 years వరకు ఉంటుంది. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళదండి. చూసారా, ఐటెం అయితే చెక్కు చెదరలేదు, బుజ్జిగా చాలా బాగుంటుందండి. నేను ఇందులో ప్రతి శుక్రవారం కొంచెం పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతుంటానండి. ఇది కూడా నాకు చాలా చాలా ఇష్టమైన గిన్నె. ఇది వచ్చేసి 3.2 liters కెపాసిటీ బ్రాస్ హండి అండి. ఇది వచ్చేసి 2400 change వరకు పడింది. వెయిట్ ఒక 800 grams వరకు ఉంటుంది.
సో ఎక్కువ క్వాంటిటీలో రైస్ చేయాలన్నా, సాంబార్లు పులుసు లాంటివి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలన్నా ఇది యూస్ చేస్తానన్నమాట. వెడల్పుగా చాలా బాగుంటుంది. అలాగే ఈ గిన్నె కూడా అండి, ఇది వచ్చేసి 3 లీటర్స్ కెపాసిటీ బ్రాస్ వెజిల్ విత్ హెవీ బోటమ్. ఇది వచ్చేసి 2800 చేంజ్ పడిందండి. వెయిట్ ఒక 1.5 కేజీ వరకు ఉంటుంది. ఇందులో పాలు కాసుకోవచ్చు, రైస్, కర్రీస్ ఏవైనా చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ చాలా బాగుందండి. ఈ 2 గిన్నెలు కూడా ఆన్లైన్లోనే కొన్నానండి, కొంచెం పెద్ద సైజులో కావాలని కొన్నానమాట. ఇవి కూడా నాకు చాలా ఇష్టమైన గిన్నెలండి. ఇది వచ్చేసి హస్తం అండి, బ్రాంజ్ ఐటము, చాలా బాగుంటుంది. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కానీ రైస్కి, రైస్ సర్వింగ్కి చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇది వచ్చేసి ఒక లాడిల్ ఒకటి, అండ్ ఈ ఇదొకటి కర్రీస్ వండుకునేటప్పుడు కూరలు కలుపుకోవడానికి దానికి చాలా బాగుంటుంది. ఇది కూడా ఈ స్పూన్స్ వచ్చేసి మా చిన్నబాబు సెలెక్ట్ చేశాడండి. నాకు ఈ గోల్డ్ స్పూన్స్ బాగున్నాయమ్మా, ఇవి కావాలి కావాలి అంటే ఇంకా అప్పుడు తన కోసం స్పెషల్గా తీసుకున్నానండి. ఈ గోల్డ్ ఈ బ్రాంజ్లోనే స్పూన్స్ చాలా బాగుంటాయండి. ఇవి యాక్చువల్గా స్కూల్కి కూడా ఇదే స్పూన్ తీసుకెళ్తాడనమాట, తన ఫేవరెట్ స్పూన్ అనమాట ఇవి. అలాగే ఇప్పుడు ఇంకొకటి కూడా సెలెక్ట్ చేసుకున్నాడు, ఫోర్కులు అనమాట. ఆ ఫోర్క్ కూడా గోల్డ్ కలర్లోనే కావాలని ఫోర్క్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. అవి ఇంకా రాలేదు, అవి వస్తాయన్నమాట. సో వీటి లింక్స్ కూడా నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. అన్నీ అమెజాన్లో తీసుకున్నవే, సో వీటి లింక్స్ ఇస్తాను, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయండి. నేను ఈ ఐటమ్స్ని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్లో నాకు పర్సనల్గా నచ్చిన మెటల్ అంటే బ్రాంజ్ కంచు పాత్ర అండి. ఇత్తడితో పోల్చితే ఇవి కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయి, కానీ వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా అడుగు పట్టవన్నమాట. అయితే ఇంతంత కాస్ట్ పెట్టి ఒకేసారి ఇలాంటి ఐటమ్స్ని కొనుక్కోవడం కూడా కష్టం కాబట్టి అప్పుడప్పుడు ఒక్కో ఐటెం కొనుక్కుంటూ ఉంటే సరిపోతుంది. నేను కూడా అలా కలెక్ట్ చేసుకున్నవేనండి ఇవన్నీ కూడా. ఇవే కాదండి, ఇనుము ఇంకా మట్టి పాత్రలు కూడా 100% మంచి మెటల్స్. కానీ ఈ వీడియోలో ఓన్లీ బ్రాస్ అండ్ బ్రాంజ్ ఐటమ్స్ గురించే చెప్తున్నాను కాబట్టి క్యాస్ట్ ఐరన్ అండ్ మట్టి పాత్రల గురించి మరొక వీడియోలో చూపిస్తాను. సో ఇవండి నా దగ్గర ఉన్న బ్రాస్ అండ్ బ్రాంజ్ కలెక్షన్స్. ఇందులోనే ఇప్పుడు ఇంకా ప్రెషర్ కుక్కర్స్ కూడా వస్తున్నాయండి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో మీరు కూడా మీ వీలును బట్టి ఆరోగ్యానికి మేలు చేసి ఇలాంటి మంచి మంచి మెటల్స్ వాడడానికి ట్రై చేయండి. ఇన్ని ఐటమ్స్ కూడా అవసరం లేదండి, ఒక అన్నం గిన్నె, ఒక కూర గిన్నె చాలు, హ్యాపీగా గడిచిపోతుంది. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.